హలో ఫ్రెండ్స్, నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజు కట్ చేసి చూపెడతా. పేపర్ కటింగ్ 38 సైజ్దండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజు కట్ చేసి ఎట్లా స్టిచ్ ఎట్లా ఇది చూడండి. ఫస్ట్ బ్లౌజ్ తీసుకోవాలి, ఏ బ్లౌజ్ అయినా సరే. హైట్ కొలుచుకోవాలి ఫస్ట్. హైట్ కొలుచుకుని బ్లౌజ్ పక్కకు పెట్టుకొని టేప్ పక్కకు పెట్టుకొని చూడండి, 14½ వచ్చింది ఈ బ్లౌజ్ హైటు. ఫస్ట్ పేపర్ వేసుకోవాలి 2-ఫోల్డ్ది. వేసుకున్న తర్వాత హైట్ కొలుచుకున్న తర్వాత హార్మోన్స్ కొలుచుకోవాలి. హార్మోన్ సైజ్ వచ్చి 8½ అండి. హైట్ వచ్చేసి 14½, హార్మోన్ సైజు 8½. తర్వాత ఫ్రంట్కు తీసుకొని మన ఉక్కు సైడ్ నుంచి, ఉక్కు పట్టి సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి ఇక్కడ మన చంక దగ్గరికి కొలుచుకుంటే ఎంత వస్తుందో చూడాలి. మనం మొత్తం బ్లౌజ్ కొలవాల్సిన లేదు, ఇక్కడ కొలిస్తే మనకు అర్థమైపోతుంది. ఉక్కు పట్టి నుంచి చంక దగ్గర దాకా ఎంత ఉంది, 9½ ఉంది. 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 9½ వస్తుంది నాలుగో భాగం. మొత్తం కొలవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఉక్కు సైడ్, ఉక్కున్న సైడ్ కొలిస్తే మనకు అర్థమైపోతుంది. మంచిగా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6½ ఉంది. బ్యాక్ పార్ట్ నెక్ 10 ఉంది. ఇవన్నీ ఫస్ట్ రాసి పెట్టుకోవాలండి, రాసి పెట్టుకుంటే అర్థమవుతుంది బిగినర్స్కు. నేర్చుకోవాలని పట్టుదల ఉంటే ఒక్క వీడియో చూస్తే వస్తుందండి. చూడండి, 14½ ఉండే కదా హైట్ బ్లౌజ్ది. ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజు సేమ్ ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ఎట్లా వచ్చింది, ఇట్లా కప్పు లాగా అట్లా వచ్చేటట్టు మీకు కట్ చేసి చూపెడతా నేను. ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అర్థం కాదు. ఇది ఒక్క వీడియో చూస్తే మీకు కటింగ్ వస్తుంది. చూడండి హైట్ ఎంత ఉండే, 14½ ఉండే. 14½కు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా, కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ ఖర్చులకు పోతుంది కదా, అందుకే 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15½ పెట్టుకోవాలి. తర్వాత షోల్డరు, 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డరు 5½ పెట్టుకుంటే సరిపోతుంది. ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కదా, ఇక్కడ కూడా కరెక్ట్ 15½ రావాలి. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ గీసుకోవాలి. తర్వాత కిందికి హార్మోన్ దగ్గర 6½ పెట్టుకోవాలి. 6 పెట్టుకున్నా సరే, 6½ పెట్టుకుంటే పర్ఫెక్ట్ వస్తుందండి. నాకైతే, నేనైతే 6½ పెడతా 38 సైజ్ బ్లౌజ్కు. ఇక్కడ 5½ కరెక్ట్ ఉందా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కులను కలుపుకోవాలి. తర్వాత మన బ్లౌజ్ 38 కదా, దాంట్లో 4 భాగం చూసుకోవాలి. 38 దగ్గర టేపు 1 ఇంచ్ నుంచి టేప్ పెట్టుకొని
19 వచ్చింది కదా రెండో భాగం. తర్వాత నాలుగో భాగం వచ్చేసి 9.5 వస్తుంది. 9.5 వచ్చింది. 38లో నాలుగో భాగం 9.5 వస్తుంది. అక్కడ ఒక మార్క్ చేసుకొని 2 ఇంచ్ ప్లస్ 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. అయితే ఇది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హార్మోల్ దగ్గర 1.5 పెట్టుకోవాలి. 1.5 దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ డబ్బా ఉంది కదా అందులో ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని దానికి దీనికి కలిపినామంటే ఈజీగా మనకు రౌండ్ వస్తుంది. చూసిరా ఈజీగా వస్తుంది. ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. తర్వాత నడుము లూజ్ వచ్చి ఇది మొత్తం 11.5 వచ్చింది. నడుము లూజ్ వచ్చి 8 అండి. 8కు మనము 3 ప్లస్ చేసుకోవాలి కింది సైడు. చూడండి కూల్చుకుంటున్నా 32 వచ్చింది నాకు. 32లో నాలుగో భాగం 8. 8 దగ్గర ఒక మార్కు చేసుకొని మనకు డాట్స్ పెట్టుకుంటాం కదా వెనకాల, డాట్స్ కోసం 1 ఇంచు ఖర్చులకు 2 ఇంచెస్ మొత్తం 11 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. టెన్.5 11 సరిపోతుంది. గీత గీసుకోవాలి. ఇప్పుడు నెక్కు గీసుకుందాం. నెక్కు దగ్గర 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2.5 దగ్గర నా నెక్ ఎంత వచ్చింది డీప్ 10 వచ్చింది కదా. 10 దగ్గర ఒక మార్క్ మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పైన 2.5 కింద 3 దగ్గర చేసుకుంటే మంచిగా వస్తుంది. లైన్ గీసుకున్నాం కదా, రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ ఇష్టం ఏదన్నా ఇచ్చుకోవచ్చు, రౌండ్ అయినా ఏదైనా. బిగినర్స్కి అయితే ఫస్ట్ రౌండ్ స్క్వేరు ఇవి కుట్టుకోవాలి. డిజైన్స్ అయితే ఫస్ట్ రావు కదా, నేర్చుకుంటూ నేర్చుకుంటూ వస్తాయి. నేర్చుకోవాలని పట్టుదల ఉంటే వస్తుందండి. చూడండి ఇది బ్యాక్ పార్ట్, ఇది మొత్తం ఇది బ్యాక్ పార్ట్ కదా. ఇట్లుంటుంది, నేను మంచిగా గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే పేపర్ మీద కట్ చేస్తా. ప్రిన్సెస్ కట్ కదా, మనకు షేప్ బెల్ట్ అవసరం లేదు. దీనికి బ్యాక్ పార్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి హార్మోల్ దగ్గర. అట్లా మొత్తం అన్ని చూసిరు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు లోతు తీసుకోవాలి. హార్మోల్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చూడండి క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉండే మనకు 6.5 ఉండే కదా. ఇవన్నీ అయితే ఫస్టే రాసి పెట్టుకోవాలండి కన్ఫ్యూజ్ కాకుండా. 6.5 ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఇక్కడ లైన్ గీసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలి ఫ్రంట్. ఇది ఫ్రంట్ది. ఇక్కడ కరువు తీయాలి.
హాఫ్ ఇంచు. తర్వాత 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ నేను కట్ చేసినట్టు కట్ చేసి కుట్టండి ఫ్రెండ్స్, కరెక్ట్ వస్తుంది. 2 ఇయర్స్ నుంచి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు. ఈ మెథడ్లో కట్ చేస్తే కరెక్ట్ వస్తుంది బ్లౌజు. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అంటే పైనుంచి మనకు 10, 10.5 రావాలండి. పైనుంచి డాట్ వరకు మన బ్లౌజు ఎంత పెద్ద సైజు కిందికెత్తి సైజు అయినా సరే 10, 10.5 ఉండాలి డాట్ దగ్గరికి. పైనుంచి అయితే పైనుంచి ఒక డాట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ సైడు 2 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్నాక 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా లైన్ గీసుకోవాలి. నేను గీసినట్టు గీసుకోండి. అంతే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ దగ్గరికి చూపిస్తున్నా కదా 2 ఇంచెస్. ఇక్కడ 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ 3.5 దగ్గర ఒక మార్కు, తర్వాత 5 ఇంచెస్ దగ్గర, తర్వాత ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచు చూడండి, 1.5 ఇట్లా గీసుకొని ఇక్కడ 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కే, బ్యాక్ కాదు, ఫ్రంట్కి మాత్రమే. బ్యాక్ చెప్పేసిన కదా, ఇప్పుడు ఫ్రంట్ చెప్తున్నా కదా, మంచిగా అర్థం చేసుకోండి. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రంట్, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. డబల్ వేసినాం కదా పేపరు, 2 వస్తాయి ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది. బ్యాక్ పార్ట్ కట్ చేసిన కదా, ఒక తీసి మధ్యలకు కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ బ్యాక్, ఇటు సైడ్ ఫ్రంట్ వస్తుంది. మనం పేపర్ పెట్టి డైరెక్ట్ బ్లౌజ్ పైన కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోవాలి పేపరు లాస్ట్లో. తర్వాత ఇది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అది ఇట్లా అనుకుంటే వచ్చేస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ హార్మోల్ దగ్గర కరువు, ఇది
బ్యాక్ హుక్స్లు పెట్టుకుంటే మనము ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకోవచ్చు. చూపిస్తా, చెప్తా మీకు, చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ కట్ చేస్తున్నా. ఇప్పుడు గల్లా ఫ్రంట్ పార్ట్ది మ్యాక్సిమమ్ 6, 6½ బాగా హైట్ ఉన్న వాళ్ళకు 7, ఇంతకు ఎక్కువ అయితే పెట్టారండి ఫ్రంట్ గల్లా. ఇదైతే అయిపోయింది, ఇంతే. ఇక ఎక్కడ కట్ చేసుకోవద్దు. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ గల్ల కట్ చేసి చూపెడతా. ఫస్ట్లో మార్కింగ్ చేసుకున్నాం కానీ అది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోయింది కదా, అర్థం కావడం కోసం కట్ చేస్తున్నా. మీకు 10 ఇంచెస్ ఉండే కదా, 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డైరెక్ట్ మీరు బ్లౌజ్ పైన పేపర్ పెట్టి కట్ చేసుకోవచ్చు. త్రీ దగ్గర ఒక మార్కు, తర్వాత రౌండ్ షేప్ ఇస్తున్నా. ఇది బ్యాక్ పార్ట్. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి ఇదే వీడియోను, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక్క వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే అర్థమైపోతుంది. తర్వాత ఇంకా వేరే వేరే చెప్తా నేను అన్ని మోడల్స్. ప్రిన్సెస్ కట్లో బోట్ నెక్ అన్ని. ఇది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి చూపిస్తా. ఒక బ్లౌజ్ అస్తర్, ఫస్ట్ అస్తర్ పీస్ తీసుకోవాలి, అస్తర్ పైన కట్ చేసుకోవాలి పేపర్ కటింగ్. చూడండి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. ఇట్లా పెట్టుకొని దీనిపైన ఏదైనా పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ పేపర్ కరెక్ట్ పెట్టుకొని కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు చూపించడం కోసం ఇట్లా పెడుతున్నానండి బ్లౌజ్. చూడండి, ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. మనకు ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ లేకుండా అయినా కప్స్ మంచిగా కప్స్ ఉన్నట్టు ఇట్లా ముందట ఎట్లా రావాలి, క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎట్లా వస్తుందో అట్లా రావాలంటే షేపు మనం ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి, స్ట్రేట్ పెట్టుకోవద్దు. చూడండి, ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి, ఇటు సైడ్ అయినా సరే, ఎటు సైడ్ అయినా మన బ్లౌజ్లో ఎటు సైడ్ అయినా మనం క్రాస్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. స్ట్రేట్గా అయితే పెట్టద్దు, క్రాస్గా ఉంటే మనకు మంచిగా వస్తుంది ముందట. ఇట్లా ఇట్లా టైట్ టైట్ లాగా ఇట్లా ఉండదు, సేమ్ మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎట్లనో అట్లనే ఉంటుంది.
ఇట్లా కప్స్ పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకోవాలి మనము, ఇటు సైడ్ ఒకటి, లాస్ట్లో మన క్రాస్ కటింగ్ వేస్తాం కదా అట్లా, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇక్కడ కూడా వేసుకోవాలి. చూపిస్తున్నా నేను కుట్టి చూపిస్తా మీకు బ్లౌజు, ఒక బ్లౌజ్ అయితే కుట్టి చూపిస్తా. ఇక్కడ ఒకటి ఇట్లా ఇట్లా వేసుకుంటే మనకు కప్పులాగా వస్తుంది చూడండి. ఈ బ్లౌజ్ చూపిస్తున్నా కదా ఇట్లా, చూసారు కదా. క్రాస్ వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రంట్ హుక్స్లు పెట్టుకుంటాం అనుకుంటే క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టు బ్యాక్ ఓపెన్ ఉంచుకుంటా అనుకుంటే స్ట్రేట్ వేసుకోవాలి చూడండి. సేమ్ ఇట్లా వస్తుంది, క్రాస్ కటింగ్ ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసిన చూడండి, నా దగ్గర ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంది, క్రాస్ కటింగ్ బ్లౌజు, కటోరీ బ్లౌజు. ఇది కటోరీ బ్లౌజ్ అంటారు. అసలు మ్యాక్సిమం నా దగ్గర కటోరీ ప్రిన్సెస్ కట్ బ్లౌజులే ఉంటాయి. ఫస్ట్ టైం నేను ఆ పింక్ బ్లౌజ్ కుట్టుకున్నా అండి క్రాస్ కటింగు. మహారాష్ట్రలో అయితే ఇవే ఎక్కువ నడుస్తాయి కదా, ఇప్పుడైతే ఎక్కువ నడుస్తలేవు కటోరీ, ఎక్కువ క్రాస్ కటింగ్ అడుగుతుండ్రు, ప్రిన్సెస్ కట్ కుట్టుమంటుండ్రు, అంతే ఈ రెండే కుట్టుమంటారు. కటోరీ ఫ్యాషన్ అయితే అయిపోయిందని అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు కటోరీ వద్దు అంటారు. ఇప్పుడు ఇప్పుడైతే ఎక్కువ లేదు, అది ఫస్ట్లో అయితే అవే ఉండే, అదే ఉండే ఎక్కువ ఫ్యాషన్, ఇప్పుడైతే లేదు చూడండి. ఇట్లా క్రాస్ వేసుకోవాలి ప్రిన్సెస్ కట్. మీకు చూపించడం కోసం వేస్తున్నా, నేనైతే మార్కింగ్ అయితే చేయలేదు. మీరు మార్కింగ్ చేసుకోవాలంటే ఇట్లా క్రాస్లా వేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసి చూపెడతా. బ్లౌజ్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏ బ్లౌజ్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను కట్ చేసి స్టిచ్ చేసి చూపెడతా. ఏ సైజు వల్ల కావాలన్నా నాకు మెజర్మెంట్స్ పంపించండి, నేను కట్ చేసి చూపెడతా మీకు. చూడండి ఫస్ట్ హ్యాండ్స్ 10 పెట్టుకున్నా, 9 ఉండే నాది, 10 పెట్టుకున్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ మనకు ఎంత వచ్చింది చంక దగ్గర 8.5 వచ్చింది కదా, 8.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ చంక డౌను 3.5 పెట్టుకోవాలండి. 3.5 దగ్గరకు ఒక లైన్ గీసుకున్నా కదా, తర్వాత ఇక్కడ 8.5 దగ్గర కరువు తీస్తున్నా ఇట్లా చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా ఫిష్ కట్ అంటారు కదా, ఫిష్ కట్ లాగా ఇట్లా ఇట్లా తీసుకోవాలి. ఇంకా అర్థం కాకపోతే ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తా, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా బ్లౌజులైనా డ్రెస్సులైనా మనవి మనం కుట్టుకునేటట్టు అన్నీ నేర్పిస్తా నేను. అసలు బ్లౌజ్ వీటికి అసలు మన ఎంత బయట రేట్ ఉంది, మనది మనం కుట్టుకుంటే అది ఎంత బాగుంటుంది, అసలు దేనికి ఇంత డిమాండ్ అయితే లేదు. బట్టలకైతే చాలా ఉంది, బట్టలు మనము స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఎప్పుడు ఖరాబ్ కాదండి, మనం మన ఇష్టం ఉన్నట్టు కుట్టుకోవచ్చు, మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు,
మనకు వచ్చుంటే నేర్చుకొని అయితే ఉండాలండి. మనవి మనం కుట్టుకున్న సేటట్టయినా నేనైతే 12 ఇయర్స్ నుంచి కుడతా అండి, అన్నీ కుడతా. లాంగ్ ఫ్రాక్స్ అయినా, డ్రెస్సులు అయినా, బ్లౌజులు అయినా, ఏ బ్లౌజులు అయినా ఏ డ్రెస్సులు అయినా కుడతా. చూడండి, చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. చూడండి ఇట్లా వచ్చింది హ్యాండ్. అంతే, బ్లౌజ్ మీద పెట్టుకొని కట్ చేసుకో.